హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చెప్పడానికి ఒక వీడియోని చేస్తున్నానండి సో ఆ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేతితో పథకానికి సంబంధించి ఎవరికైతే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల అమౌంట్ వచ్చిందో వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే ఒక లక్ష అరవై వేల రూపాయలైతే ఇవ్వనుందండి సో ఈ ఒక లక్ష అరవై వేల రూపాయలు ఎందుకు ఇవ్వనుంది ఏంటి ఆ డీటెయిల్స్ ఉంది అలాగే సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ఏదైతే డ్వాక్రా మహిళలు ఉండాలి కదా సో వాళ్ళకి ఏంటంటే ఈ జాబితా అనేది అర్హుల జాబితా అనేది డిస్ప్లే అయితే చేశారండి ఈరోజు సో దీనికి సంబంధించి ఏంటంటే ఎవరైనా చూ వెంటనే చూసుకోకపోతే ఆ జాబితా అనేది వెంటనే వెళ్ళి చూసుకోండి సో అలాగే ఏంటంటే మనకు డ్వాక్రా మైల్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది అలాగే మనకు డ్వాక్రా మైల్కి సంబంధించి సోషల్ ఆడిట్ అనేది ఎప్పుడు చేస్తారు అలాగే ఫైనల్ లిస్ట్ అనేది ఎప్పుడు డిస్ప్లే అయితే చేస్తారు సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే రావడం అయితే జరిగింది అలాగే మనకు థర్డ్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు రేషన్ అనేది డోర్ డెలివరీ అయితే చేస్తామని చెప్పారు కదా సో ఇందులో భాగంగా ఏంటంటే మనకు ఈ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు సంబంధించిన నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి కూడా అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో ఇది అప్డేట్ అనేది క్లియర్గా అయితే కంప్లీట్గా అయితే చెప్తానండి సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్ప తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సో ఫ్రెండ్స్ వివరాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఒక లక్ష అరవై వేల రూపాయలు ప్రభుత్వం మనకు ఎందుకు ఇవ్వనుంది ఏంటి సో ఆ డీటెయిల్స్ అయితే చూద్దామండి తర్వాత మనం ఇక్కడ మహిళల రుణమాఫీకి సంబంధించి ఇక్కడ చూడండి చేయుతకు తోడు రుణాలు అక్కా చెల్లెమ్మల స్వయం ఉపాధితో రాణించేలా బ్యాంకుల రుణాలతో రాష్ట్ర ప్రభుత్వం తోర్పాడు ఒక లక్ష అరవై వేల రూపాయల వరకు తాకట్టు లేకుండా రుణాలు ప్రముఖ కంపెనీలు బ్యాంకులతో ఒప్పందాలు విధి విధానాలపై ఏడు వారాలు రోడ్ మ్యాప్ రెడీ అక్టోబర్ ఆరు నాటికి వ్యాపార ఉపాధి కార్యక్రమాలు ప్రారంభించేలా ఏర్పాట్లు చేయుత ఆసరాతో మహిళలకు ఆర్థిక స్వలంబన ఫ్రెండ్స్ ఎవరైతే చేయు పథకానికి సంబంధించిన రుణం అనేది పొంది ఉంటారో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎవరైతే పొంది ఉంటారో సో వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే ఒక లక్ష అరవై వేల రూపాయలు అయితే ఇవ్వనుందండి సో ఈ ఒక లక్ష అరవై వేల రూపాయలు ఏంటంటే బ్యాంకులో లో ఏందంటే లోన్ రూపంలో అయితే ఇవ్వనుంది సో ఈ లోన్ రూపంలో తీసుకొని మనం ఏదైనా బిజినెసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు మహిళలు సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి సో చాలా మంది అయితే ఈ విధంగా అయితే చేసి చేయడం అయితే జరిగింది సో ప్రభుత్వ తోర్పాటు కోసం ఆసక్తి చూపిన చేయుత లబ్ధిదారులు సో ఇక్కడ చూడండి గేదెల కొనుగోలుకు వచ్చి రెండు లక్షల యాభై రెండు వేల నూట డెబ్బై తొమ్మిది కొనుగోలు వచ్చేసి రెండు లక్షల ఇరవై ఒక్క వేల మూడు వందల ముప్పై తొమ్మిది గొర్రెల పెంపకం వచ్చేసి తొంభై మూడు వేల ఏడు వందల ముప్పై మేకల పెంపకం వచ్చేసి ఒక లక్ష యాభై ఆరు వేల నాలుగు వందల ఏడు కిరాణా వ్యాపారం ప్రారంభించారు కొంతమంది సో ఒక లక్ష పదిహేడు వేల మంది అగరబత్తి తయారీ వచ్చేసి ఎనిమిది వేల ఇరవై మూడు పండ్ల దుకాణాలు వచ్చేసి నలభై రెండు వేల ఐదు వందల ముప్పై మూడు కూరగాయల షాపులు వచ్చేసి ఒక లక్ష తొమ్మిది వేల ముప్పై ఐదు ఇతర మార్గాల్లో పెట్టుబడులు పెట్టింది తొమ్మిది లక్షల అరవై వేల ఎనిమిది వందల తొంభై మూడు సో మొత్తంగా ఏంటంటే పంతొమ్మిది లక్షల అరవై ఒక్క వేల రెండు వందల ఇరవై రెండు మంది అయితే సో ఇప్పటికైతే ఈ ఈ సెలెక్ట్ అయితే చేసుకున్నారండి ఈ ఈ దారి సో ఈ బిజినెసెస్ చేయాలని చెప్పేసి సో మహిళలు అయితే ఈ విధంగా అయితే అప్లై అయితే చేసుకున్నారు సో వాలంటీర్లే మీ ఇంటికి ఏంటంటే ఒక అప్లికేషన్ అనేది తీసుకొని వస్తారు సో దాంట్లో మీరు ఏంటంటే ఫిల్ అప్ చేసి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక మీరు దానికి సంబంధించి ఏ వ్యాపారానికి మీరు ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు సో అప్లికేషన్లో మీరు టిక్ అనేది ఇచ్చేసి మీరు వాలంటీర్లకు సబ్మిట్ చేసినట్లయితే కనుక మీకు ప్రభుత్వం ఏంటంటే ఒక లక్ష అరవై వేల రూపాయలు ఏంటంటే ఈ అమౌంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ అమౌంట్తో మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి సో బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నెల నెల మీరు ఈఎంఐ రూపంలో ఈ అమౌంట్ అనేది కట్టవలసి అయితే ఉంటుంది బ్యాంకులకి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కొంచెం మ్యాటర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దామండి సో వైఎస్ఆర్ చేతితో ద్వారా సాయాన్ని అందుకుని వివిధ వ్యాపారాలు ఉపాధి మార్గాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా స్వయం ఉపాధి పొందేందుకు ఆసక్తి చూపుతున్న మహిళలకు స్థాయిలో తోర్పాటు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడు వారాల రోడ్డు మ్యాప్ అయితే సిద్ధం చేసింది వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు లక్షల మందికి పైగా మహిళలకు ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నాలుగేళ్లలో మొత్తం డెబ్బై ఐదు వేల రూపాయలు అందించనున్న ప్రభుత్వం తొలి విడత సాయాన్ని ఇప్పటికే అందజేసిన విషయం తెలిసిందే ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఒక లక్ష అరవై వేల వరకు వరకు తాకట్టులేని రుణం బ్యాంకుల నుండి ఇప్పించడం లేదా ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కల్పించే ప్రక్రియలో వైయస్ఆర్ చేయుత లబ్ధిదారులకు తోర్పాటు అందించినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ దివ్యేది శనివారం ఉత్తర్వులు అయితే జారీ చేశారు ప్రభుత్వం తోర్పాటును అందుకునేందుకు ఇప్పటి వరకు దాదాపు పంతొమ్మిది పాయింట్ అరవై ఒకటి లక్షల మందికి పైగా మహిళలు ముందుకొచ్చారు సో ప్రముఖ కంపెనీలు ప్రభుత్వ రంగ తోర్పాటుకు చేయూత లబ్ధిదారులు అక్టోబర్ ఆరవ తేదీ కల్లా వ్యాపార ఉపాధి కార్యక్రమాలను సో ఫ్రెండ్స్ మనకేందంటే ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మనకేందంటే ఇరవై మూడు లక్షల మంది వరకు అయితే అరువులుగా అయితే తేలడం అయితే జరిగింది సో ఈ ఇరవై మూడు లక్షల్లో మనకు ఈడ ఇంట్రెస్ట్ చూపించింది ఎంతమంది పంతొమ్మిది లక్షల అరవై ఒక్క వేల రెండు వందల ఇరవై రెండు మంది సో ఈ బిజినెస్లు చేయడానికి రెడీ అయినారు సో మిగిలిన వాళ్ళంతా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అంటే ఈ బిజినెస్లు మేము చెయ్యాలా కంపల్సరీ అమౌంట్ తీసుకున్న వాళ్ళు బిజినెస్ అనేది కంపల్సరీ స్టార్ట్ చేయాలా లేకపోతే మా డబ్బులు అనేది తీసుకునే వస్తారా అని చెప్పి చాలా అయితే డౌట్ అయితే ఉందండి సో మీ డబ్బులు అనేది తీసుకోరండి ఏదైతే పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అనేది సో మీకు ప్రతి సంవత్సరం అంటే నాలుగు సంవత్సరాలకు సంబంధించి మీకు ఈ అమౌంట్ అనేది ఇచ్చేస్తారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి లేకుంటే బలవంతం ఏమి లేదండి మీరు చేయాలనుకుంటే చేయండి లేకపోతే మీ అండి సో ఈ విధంగా ఏంటంటే మనం అనేది బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది వాళ్ళు ఇచ్చే ఒక లక్ష అరవై వేల అమౌంట్ని సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చేయుతకు తోడు రుణాలు సో ఈ విధంగా అయితే మనం ఏదో ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చండి సో ఒక లక్ష అరవై వేల వరకు తాగట్టు లేని రుణం అనేది మీకు ఇస్తారు సో చేయుత లబ్ధిదారులు వ్యాపార ఉపాధి కార్యక్రమాలు చేపట్టేందుకు అదనంగా అవసరమైన నిధుల్లో ఒక లక్ష అరవై వేల వరకు తాకట్టు లేకుండా బ్యాంకుల నుండి ఆర్థిక సాయం అందేలా తోర్పాటు అందించే బాధ్యతను సెర్చ్ మెప్మా సంస్థలను అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం అయితే ఉత్తర్వుల్లో పేర్కొంది సో మీకు తాకట్టు లేకుండానే రుణం అనేది సో తక్కువ వడ్డీతో ఏంటంటే ఒక లక్ష అరవై వేల రూపాయలు అయితే బ్యాంకుల్లో రుణం అనేది ఇప్పిస్తుంది ప్రభుత్వం సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఈ బిజినెస్లు అనేది స్టార్ట్ చేసుకోవచ్చు చేయుతతో లబ్ధి పొందిన మహిళలు పాడి గేదెలు కోళ్లు గొర్రెలు పెంపకం లాంటి ఉపాధి మార్గాలను ఎందుకు ఎంచుకుంటే ఈ ఏడాది అందజేసిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభైకి తోడు అదనంగా అవసరమైన డబ్బును బ్యాంకుల నుండి రుణంగా పొందేందుకు సెల్ఫ్ మెప్మా సిబ్బంది తోడ్పాటునైతే అందిస్తారు రైతుల రైతు భరోసా కేంద్రానికి అనుగుణంగా పాడి రైతులకు ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసి గ్రామంలో పశువులు ఉన్న యాజమాన్యులను సబ్ సభ్యులుగా చేరుస్తారు సో సంఖ్య పాడి రైతులు ముందుకొచ్చి చోట రైతు భరోసా కేంద్రాలు ఆధ్వర్యం పాల సేకరణ కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు మంచి మద్దతు ద్వారా చెల్లించి అమూల్ సంస్థ ద్వారా కొనుగోలు అయితే చేస్తుంది సో మీరు ఏదైతే పాలనేది పిండిస్తారో సో అమూల్ అనే సంస్థ అనేది మీ దగ్గర పాలనేది మీ కొంటుందండి సో ఆ విధంగా కూడా ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకొని వచ్చింది సో ది మీ దగ్గర ఏదైతే ప్రోడక్ట్ అనేది తయారు ఉంటుందో సో దాన్ని ఏంటంటే ప్రభుత్వం అయితే తీసుకున్నట్టుగా ఈ విధంగా అయితే ప్రోడక్ట్ అయితే తీసుకొని వచ్చింది సో ఎవరైనా వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి అమౌంట్ వచ్చిన వారు ఎవరైనా మేము బిజినెస్ చేయాలి మేము ముందుకు వెళ్ళాలి మేము అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశం ఎవరికైనా ఉన్నట్లయితే కనుక తప్పకుండా ఈ ఈ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి అలాగే చేయుత ఆసరాతో ఆర్థిక స్వ స్వలంబన సెప్టెంబర్ పదకొండు వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్నది ఈ పథకం కూడా తొంభై లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు ఏటా ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయల చొప్పున నాలుగేళ్ల పాటు అందించనున్నది ఈ రెండు పథకాల ద్వారా ప్రతి ఏటా పదకొండు వేల వేల కోట్ల వరకు లబ్ధి చేకూరునుంది ఈ డబ్బును వ్యాపారులు ఉపాధి అవకాశాలు పెట్టుబడిగా పెట్టడం ద్వారా మహిళలను పేదరికం నుండి బయటకు తీసుకోవాలని ప్రభుత్వం లక్ష్యం సో ఫ్రెండ్స్ ఈ అమౌంట్ ఏదైతే ఉందో సో ఈ అమౌంట్ ఏంటంటే మహిళలకు ఎందుకు ఇస్తుందంటే సో ఈ అమౌంట్ అలాగే ఒక లక్ష అరవై వేల రూపాయలు ఎందుకు ఇస్తుందంటే సో మహిళలు ఎవరు అంటే లో కాస్ట్లో ఉండకూడదు వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి వాళ్ళకు పైకి తీసుకురావాలని చెప్పేసిన ప్రభుత్వం యొక్క లక్ష్యం అనేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఎవరైనా మహిళలు ఉన్నట్లయితే కనుక మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తప్పకుండా చేయండి కంపల్సరీ చెయ్యాలా అంటే కంపల్సరీ కాదండి మీకు ఇష్టం ఉంటే చేయండి లేకపోతే మీ ఇష్టం అండి సో ఇక్కడ చూడండి సెప్టెంబర్ ఇరవై ఒకటి తేదీ నాటికల్లా వ్యాపార ఉపాధి కార్యక్రమం నిర్వహణలో అదనపు ఆర్థిక సహాయం అవసరమైన లబ్ధిదారులకు బ్యాంకుల నుండి సహా సహకారం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు అక్టోబర్ ఆరవ తేదీ కల్లా సహాయాన్ని అందజేస్తారు సో మనకు సెప్టెంబర్ సెప్టెంబర్ ఇరవై ఒకటి నాటికల్లా వ్యాపార ఉపాధి కార్యక్రమాలు అలాగే అక్టోబర్ ఆరవ తారీఖు వరకు ఈ సహాయాన్ని అయితే మీకు అందించేస్తారండి సో ఈ విధంగా అయితే మనకు చేయుతకు సంబంధించిన అప్డేట్ అయితే ఇది సో అలాగే మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించిన అప్డేట్ అయితే ఒకటి ఉంది సో దానికి సంబంధించి అయితే చూద్దాం అండి మహిళలకు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అయితే ఈ డ్వాక్రా మహిళలు రుణమాఫీ అయితే చేస్తారండి సో వీళ్ళకి సంబంధించిన అర్హుల జాబితా అనేది ఈ రోజు రామ మరియు వార్డు సచివాలయంలో అయితే డిస్ప్లే పెట్టారు సో ఎవరైనా మీరు చెక్ చేసుకోకపోతే మీరు వెంటనే వెళ్ళి చెక్ చేసుకోండి సో ఇక్కడ చూడండి వైఎస్ఆర్ ఆసరా నగదుపై ఆంక్షలు లేవు అంటే మహిళలు ఆ డబ్బును ఏ అవసరానికైనా వినియోగించుకోవచ్చు విధి విధానాలు విడుదల చేసిన ప్రభుత్వం పాత అప్పులకు బ్యాంకులకు కట్టుకోకూడదు ఇరవై ఐదున గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా సో ఫ్రెండ్స్ ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వాళ్ళు ఏంటంటే ఈ ఏదైతే అమౌంట్ వేస్తారు కదా రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ ఈ అమౌంట్ అనేది మీరు మీ యొక్క అవసరాలకి ఏ అవసరానికి కూడా వాడుకోవచ్చు అంటే కొంతమంది ఇప్పుడు సున్నా వడ్డీ చూడండి సున్నా వడ్డీ వేయగానే సో సున్నా వడ్డీ ఏంటంటే అప్పు ఖాతాలో వేసేసి వాళ్ళు అప్పులో కలుపు కలుపుకోవడం అయితే జరిగింది సో ఈ విధంగా కాకుండా సో ఈ ఏదైతే డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అనేది ఏంటంటే సో వాళ్ళ అవసరాలకి వాడుకోవచ్చు వాళ్ళ యొక్క పర్సనల్ మీ యొక్క పర్సనల్ అకౌంట్లు అనేది వేయడం అయితే జరుగుతుందండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా పొదుపు సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బును బ్యాంకుల లబ్ధిదారుల అంగీకారం లేకుండా సంఘం లేదా సంగీత సంబంధిత మహిళల వ్యక్తిగత అప్పులకు జమ చేసుకోవడానికి వీలు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది మహిళలు ఆ డబ్బును ఏ అవసరానికైనా వినియోగించుకోవచ్చని వీటిపై ఎటువంటి ఆంక్షలు ఉండవని కూడా పేర్కొంది ఈ మేరకు వైఎస్ఆర్ ఆసరా పథకం విధి విధానాలు ఖరారు చేస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శనివారం ఉత్తర్వులతో జారీ చేశారు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండవ తేదీ నాటికి పొదుపు సంఘాలకు బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తాన్ని ఆసరా పథకం ద్వారా ఈ ఏడా ఈ ఈ ఆర్థిక ఏడాది నుండి నాలుగు విడతల్లో సంబంధిత సంఘం సేవింగ్స్ ఖాతాలో జమ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు సంఘం ఖాతాల్లో నగదు జమ అయిన తర్వాత ఆ సంఘంలోని మహిళల వ్యక్తిగత ఖాతాల్లో నగదు జమ చేయడంతో పాటు సంఘం మినిట్స్ బుక్లోనూ మహిళల వ్యక్తిగత బ్యాంక్ పాస్బుక్లలో ఆ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండు నాటికి ఏదైనా సంఘాన్ని బ్యాంకు ఎన్పిఏగా గుర్తించి ఉంటే అలాంటి సంఘాలకు ఈ పథకం అనేది వర్తించదు సో చూడండి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండు నాటికి ఏదైనా సంఘాన్ని బ్యాంకు ఎన్పిఏగా గుర్తించి ఉంటే అలాంటి సంఘాలకు ఈ పథకం అయితే వర్తించదు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా వైఎస్ఆర్ ఆసరా ద్వారా లబ్ధి పొందుతున్న మహిళలు ప్రాథమిక జాబితాలను ఈ నెల ఇరవై ఐదున గ్రామ మరియు వార్డు సచివాలయంలో ఉంచనున్నట్లు గ్రామీణ నిర్మూలన సంస్థ సెర్ఫ్ ఈ సిఈఓ తెలిపారు ఈ నెల ఇరవై ఎనిమిదిన స్థానిక సోషల్ ఆడిట్ నిర్వహించి ల ఇరవై తొమ్మిదిన లబ్ధిదారుల జాబితా అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో సెర్ఫ్ మెప్మా వెబ్సైట్లలోనూ ఉంచుతారు అర్హత ఉండి ఆ జాబితాల్లో పేరు లేని వారి నుండి ఫిర్యాదుల స్వీకరణకు సెర్ఫ్ మెప్మా జిల్లా స్థాయిలో ప్రత్యేక గ్రీవెన్స్ సేల్స్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆదేశించింది స్పందన కాల్ సెంటరు సెప్స్ స్పందన కాల్ సెంటరు సెర్ఫ్ మెప్మా ప్రధాన కార్యాలయాల్లోనూ ఫిర్యాదు స్వీకరించనున్నారు సో ఫ్రెండ్స్ మనకు ఈ సచివాలయాల్లో ఏంటంటే ఈ రోజు నుండి సో మనకు ఈ మహిళలకు సంబంధించిన వైఎస్ ఆసరా పథకానికి సంబంధించిన అరుగుల జాబితా అనేది సో మనకు డిస్ప్లేలో అయితే పెట్టారండి సో మీరు వెళ్ళి చెక్ చేసుకోండి ఈ నెల ఇరవై ఎనిమిదిన స్థానిక సోషల్ ఆడిట్ అనేది నిర్వహించి ఇరవై తొమ్మిదిన ఫైనల్ జాబితా అనేది డిస్ప్లే అయితే చేయనున్నారు సో ఇక్కడ చూడండి సో ఏంటంటే సెప్టెంబర్ పదకొండున ఈ ప్రా ఈ పథకం అయితే ప్రారంభిస్తారండి సో డాక్యురా రుణమాఫీ అనేది మొదటి విడత ప్రారంభిస్తారు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండు తేదీ అంటే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తేదీన నాటికి అక్కా ఉన్న పొదుపు సంఘాల రుణాలు మొత్తం సొమ్మును నాలుగు దఫాలుగా అయితే నేరుగా చేతికి అందిస్తామనేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఆ తేదీ నాటికి బ్యాంకర్ల కమిటీ ప్రాథమిక నివేదిక ప్రకారం తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల నూట ఎనభై పొదుపు సంఘాల పేరిట ఇరవై ఏడు వేల నూట అరవై ఎనిమిది కోట్ల మేర రుణాలు ఉన్నాయి సెప్టెంబర్ పదకొండున వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించినట్లు ఇప్పటికే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు సో ఫ్రెండ్స్ మనకైతే డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది సెప్టెంబర్ పదకొండవ తారీఖునని చెప్పేసి సో ఏంటంటే మనకు తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల నూట ఎనభై పొదుపు సంఘాల పేరిట ఏంటంటే ఇరవై ఏడు వేల నూట అరవై ఎనిమిది కోట్లయితే రుణాలు అయితే ఖర్చు అవుతుంది ఈ మహిళల రుణమాఫీ సంబంధించి సో మనకు దీనికి సంబంధించి సచివాలయంలో ఈరోజు అర్హుల జాబితా అనేది డిస్ప్లే అయితే చేశారు ఎవరైనా డ్వాక్రా మాలు ఇంతవరకు వెళ్ళి చెక్ చేసుకోకపోతే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి సో వీళ్ళకి ఏంటంటే మళ్ళీ వీళ్ళకు సోషల్ ఆడిట్ అనేది నిర్వహిస్తారు సోషల్ ఆడిట్ అనేది నిర్వహించిన తర్వాత సో ఇరవై ఎనిమిదో తారీఖున మళ్ళీ ఏంటంటే ఫైనల్ లిస్ట్ అనేది డిస్ప్లే చేస్తారు ఆ లిస్ట్లో ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళది వాళ్ళకి కంపల్సరీ అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది సో చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది ఈ డ్వాక్రా మహిళ రుణమాఫీ అమౌంట్ అనేది మేము వాడుకోవచ్చా లేకుంటే వీళ్ళు ఏమన్నా అప్పుకి మళ్ళించుకుంటారా లీడర్లు ఏమన్నా తీసుకుంటారా ఏమి తీసుకోరండి మీ యొక్క అకౌంట్లో పడుతుంది మీరు ఏ అవసరాలు కూడా వాడుకోవచ్చు మీరు ఇంటి ఖర్చులకు వాడుకోండి లేకపోతే మేము ఒకవేళ బిజినెస్ చేయాలన్న బిజినెస్లో పెట్టుకోండి మీ ఇష్టం అండి ఎవరు మీకు అనేది చేయరు సో అదేనండి ఇక్కడ చెప్పింది సో ఇక్కడ చూడండి మహిళలు ఆ డబ్బుని ఏ అవసరానికైనా వినియోగించుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ డాక్రా మహిళకి సంబంధించి అయితే డోర్ డెలివరీకి తొమ్మిది వేల రెండు వందల అరవై మినీ ట్రక్కులు అయితే సిద్ధం చేస్తున్నారు సో లబ్ధిదారుల గడప వద్దకే నాణ్యమైన బియ్యం చేర్చేందుకు వీలుగా తొమ్మిది వేల రెండు వందల అరవై మినీ ట్రక్కుల్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది నిరుద్యోగ యువతకు సబ్సిడీపై ఈ వాహనాలను ఇవ్వనుంది వాహనాల కేటాయింపులో బిసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఈబీసీలకు పక్కాగా రిజర్వేషన్లు అమలు చేయనుంది మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం మేరకు మినీ ట్రాక్టర్లను అధికారులు కొనుగోలు చేయనున్నారు ఈ మేరకు పౌర సరఫరాల శాఖ ఎక్స్ ఆఫీషియో కార్యదర్శి కోనా శిథవర్ సోమవారం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేశారు సో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే యాక్చువల్లీ సెప్టెంబర్లో అయితే మనకు ఈ డోర్ డెలివరీ సిస్టమ్ అనేది స్టార్ట్ చేయాల్సింది బట్ ఏంటంటే మనకు డిసెంబర్ ఒకటో తారీఖు నుండి ఈ నాణ్యమైన బియ్యం అనేది ఈ డోర్ డెలివరీ అయితే స్టార్ట్ చేస్తున్నారు సో ఇందులో భాగంగా ఏంటంటే తొమ్మిది వేల రెండు వందల అరవై ఈ విధమైన వాహనాలైతే ప్రభుత్వం అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది సో ఎవరైతే నిరుద్యోగ యువత ఉంటారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ కులాలకు చెందిన ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉంటారో సో వాళ్లకు ఏందంటే ఈ విధమైన ఆటో అనేది ఇస్తుందండి వాళ్ళకి కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలండి సో లైసెన్స్ ఉండిన తర్వాత సో ఈ విధమైన ఆటో అనేది ఇస్తుంది పది శాతం వాళ్ళ యొక్క డబ్బు అనేది పెట్టుకోవాలి ముప్పై శాతం ఏంటంటే బ్యాంకు నుండి రుణము అలాగే సిక్స్టీ పర్సెంట్ ఏంటంటే సబ్సిడీ అనేది ప్రభుత్వం కల్పిస్తుంది సో ఇచ్చిన తర్వాత ఒక ఆటో అయితే ఇస్తుంది సో ఈ ఆటోలో ఏందంటే దీంట్లో బ్యాక్ సైడ్ రైస్ అనేది నింపుకొని యాభై ఇళ్ళకి ఆయన సరఫరా అనేది చేయాలి అంటే డిస్ట్రిబ్యూట్ చేయాలి డోర్ డెలివరీ చేయాలి అతనితో పాటు వాలంటీర్ ఉంటారు కాబట్టి ఫిఫ్టీ హౌసెస్కి ఏంటంటే ఇతను రై రైస్ అనేది డోర్ డెలివరీ అయితే చేయవలసి అయితే ఉంటుంది సో ఈ విధంగా చేస్తే మాత్రం వాళ్లకు పదివేలు నెలకు పదివేలు శాలరీ అనేది ఇచ్చేస్తుందండి ప్రభుత్వం సో ఈ విధంగా సిస్టమ్స్ అయితే పెట్టారు ఏపీ ప్రభుత్వం సో ఎవరైనా నిరుద్యోగులు ఈ విధంగా ఉన్నట్లయితే మీకు ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది వెంటనే నేను మన ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తాను సో దానికి సంబంధించి మీరు అప్లై అయితే చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా వాహనం అయితే ఉంటుందండి వీటి గురించి చెప్పడానికి ఒక వీడియో నేను చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్